బాగున్నాను ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్ సో థంబ్ నైల్ చూసి టైటిల్ చూసి అందరికి అర్థమైంది కదండి సో ఫెస్టివల్ ఇవాళ మీ అందరి కోసం ఒక సూపర్ ఈజీ సింపుల్ ఫెస్టివల్ లుక్ చూపిస్తున్నానండి మేకప్ లుక్ చూపిస్తున్నాను అన్నమాట దీనికోసం పెద్దగా టైం 1 అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్ పడుతుంది కాదు జస్ట్ 10 మినిట్స్ లో మనం ఎలా రెడీ అయిపోవాలో చూపిస్తున్నానండి ఏదైనా కానివ్వండి మనం అందంగా కనిపించడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట especially for ladies so mi andar kosam easy makeup look anedi meeku chupisnanu cheppan kada edi emaina special ga andanga kanipichadam anedi manaki chaala chaala important and ee corona kuda manani andanga kanipichakunda aapaledu anedi manam prove cheddamu so chaala busy ga untam aa roju enni pannulu untayo ee ready avadam ekkada kudurtundi meeku ante ledandi mana kosam manam oka 10 minutes time anedi pettukovali anamata just 10 to 15 minutes aithe saripothundi nenu overall ga హాఫ్ అన్ అవర్ చెప్తున్నాను ఎందుకంటే మన సారీ డ్రాపింగ్ ఎందుకంటే పట్టు చీరలు అలా రెడీ అవుతాం కాబట్టి ఓవరాల్ గా ఒక 30 మినిట్స్ డేలో మీకోసం మీరు పెట్టుకోలేరా సో అదండి నేను మేకప్ అయితే 10 మినిట్స్ లో వేసుకునేలాగా చెప్తున్నాను సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ మేకప్ లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ హెయిర్ ని ఇలా వెనక్కనేసి టై చేసుకోవాలన్నమాట మేకప్ వేసుకునేటప్పుడు ఈ హెయిర్ అనేది చాలా డిస్టర్బ్ చేస్తుంది సో ఇలా క్లచ్ తో सो बैंड रेडी सो फर्स्ट अच्छे मॉइश्चराइजर दी असल स्किप मॉइश्चराइजर तक अप्लाई नीन इकड़ते एमेम प्रोडक्ट्स यूज अन्नी प्रोडक्ट्स लिंक डिस्क्रिप्शन बॉक्स दो मॉइश्चराइजर अप्लाई मी दर ये मॉइश्चराइजर उन्ना ओके अंडी बेसिकल ऑयली स्किन पटदु मॉइश्चराइजर सो मॉइश्चराइजर तर्वात 10 मिनट्स ब्रेक सो 10 मिनट्स अयिते अयिपोयिंदन्नमाट इप्पुडु नेनु सन्स्क्रीन यूज चेस्तुन्नानु ई स्टेप कूडा असल स्किप चेयकंडि इंट्लोने उंटाम कदा मनकि सन् एक्कड पडुतुंदि अनेदि अयिते असल अनुकोकंडि एंदुकंटे मन स्किन की लाइट रेस कूडा नार्मल इंट्लो लाइट रेस कूडा मंचिवि कादन्नमाट अंदुके ई सन्स्क्रीन स्टेप नैते असल मिस् अवोद्दु कोंचेम सन्स्क्रीन तीसुकुन्नानु ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు అని సన్ స్క్రీన్ కూడా స్కిప్ చేయకండి సో ఇట్లా ఈవెన్ గా సో చూసారా సన్ స్క్రీన్ కూడా అయిపోయింది సో సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను 10-15 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ప్రైమర్ అప్లై చేస్తున్నాను ప్రైమర్ అయితే ఇంత అయితే సరిపోతుందండి ఓలేది యూస్ చేస్తున్నాను నేను ప్రైమర్ ఏంటంటే మన మేకప్ అనేది మన ఫేస్ కి చాలా సేపు లాంగ్ లాస్టింగ్ ఉండడానికి హెల్ప్ చేస్తుందన్నమాట సో మీ దగ్గర ప్రైమర్ లేకపోతే ఈ స్టెప్ అనేది స్కిప్ చేయండి బట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి సో ప్రైమర్ కూడా అయిపోయింది ప్రైమర్ అయిపోయింది ప్రైమింగ్ కూడా చేసుకున్నాను ఫేస్ కి మాయిశ్చరైజర్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే మెయిన్ పార్ట్ వచ్చేసి మేకప్ లో కన్సీల్ చేసుకుంటున్నాను అన్నమాట ఏవైతే మన ఎనిమీస్ ఉన్నాయో ఇలాంటి డార్క్ సర్కిల్స్ ఈ చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటున్నాను ఇదైతే చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర కన్సీలర్ లేకపోతే స్కిప్ చేసేయండి సో ఇలా డార్క్ సర్కిల్స్ ని कवर చేసుకోండి అండ్ ఏమైనా పింపుల్ మార్క్స్ ఇలా సో ఎక్కడైతే మీకు బేసికల్ గా బ్లాక్ గా అనిపిస్తుందో సో కొత్త పింపుల్ కూడా వచ్చేస్తుంది మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది ఫెస్టివల్ ఉంది మెయిన్ ఇంపార్టెంట్ డే ఉందంటే అసలు పిలవకుండా వచ్చేసేటివి ఇవే అండి పింపుల్స్ ఐ హేట్ ఇట్ सो कंसीलर पेट्टेसुकुन्नाक कोंचेम ब्लेंड चेसेस्तुन्नानु नेनु इला जस्ट ఈ కన్సీలర్ చాలా చాలా బాగా పని చేస్తుందండి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది ఇంతకు ముందు ఇప్పటికి కొంచెం డార్క్ సర్కిల్స్ అయితే కవర్ అయిపోయాయి కదా సో ఇలా అన్నమాట అండ్ ఇప్పుడైతే నేను జస్ట్ బీబీ క్రీమ్ యూస్ చేస్తున్నానండి ఇదైతే చాలా తక్కువ ప్రైస్ కూడా జస్ట్ 60 రూపాయస్ కండి 67 రూపాయస్ ఉంది అంతే ఇది కూడా పెద్దగా ఎక్కువ ఏం పట్టదు సో కన్సీలింగ్ కూడా చేసేసాం కాబట్టి కొంచెం అమౌంట్ అయితే సరిపోతుంది సో ఇది అప్లై చేసుకుందాం ఫస్ట్ అయితే
డాట్స్ డాట్స్ గా పెట్టేసుకొని బ్లెండ్ చేసుకోవడమే. నేను ఇందులో ఫౌండేషన్ అలా ఏం యూస్ చేయట్లేదండి. సో నెక్ అయితే మర్చిపోద్దు. సో బ్లెండ్ 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 బ్లెండ్. సో ఫేస్ అంతా బ్లెండ్ చేసేసుకున్నాను చూసారా. ఇంకా పెద్దగా ఫౌండేషన్ పెట్టకుండానే నాకు కంప్లీట్ కవరేజ్ అనేది వచ్చేసిందండి ఫేస్ పైన. సో దీన్ని సెట్ చేయడానికి నేను కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను మేబ్లిన్. సో ఎక్కడెక్కడైతే మనం కన్సీలర్ వేసామో కంప్లీట్ ఫేస్ అంతా కూడా చూసారా. ఇక్కడైతే నేను ఏమీ ఎక్కువగా యూజ్ చేయలేదండి, కంప్లీట్ చాలా చాలా మినిమం ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశాను. సో ఇది అండ్ ఇప్పుడైతే మనం ఐబ్రో పెన్సిల్ అప్లై చేసుకుందాము ఐబ్రో. సో నేను దీని లింక్ అయితే నేను ట్రై చేస్తాను వెతకడానికి. ఐబ్రో పెన్సిల్ అనేది చాలా బాగుంటుందండి. సో జస్ట్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నాను. సో ఐబ్రోస్ కూడా ఫిల్ చేసుకున్నాను అయిపోయింది. మీ దగ్గర ఇలాంటిది లేకపోయినా మీ నార్మల్ ఐటెక్స్ ఐబ్రో పెన్సిల్తో కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మస్కర్ అప్లై చేస్తున్నాను మేబ్లిన్ది. సో మేబ్లిన్ మస్కరాస్ అయితే చాలా బాగుంటాయండి. ఎవరికైనా మేబ్లిన్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మేబ్లిన్ మస్కరాస్ చాలా వాల్యూమ్ కనిపిస్తాయి అన్నమాట. సో ఎక్కువగా కూడా ఏం వేసుకోవట్లేదు, నేను చాలా చాలా తక్కువే వేసాను, మినిమంగా వేసాను అనమాట. సో మస్కరా తర్వాత లిప్స్టిక్ వేసుకుంటున్నానండి. లిప్స్టిక్ కోసం అయితే ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేస్తున్నాను వాసలింది. లిప్ బామ్ కూడా అసలు స్కిప్ చేయకండి, ఎందుకంటే లిప్ బామ్ పెడితేనే లిప్స్టిక్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ ఎన్హాన్స్ అయ్యి వస్తుంది అనమాట లిప్స్టిక్ కలర్ అనేది. సో నైకా లిప్స్టిక్ యూజ్ చేశానండి నేను. ఇది ఒక మంచి రెడ్ కలర్ అనమాట, డార్క్ రెడ్ అయితే కాదు, చాలా బాగుంటుంది. అండ్ నేను నా ప్రీవియస్ మేకప్ వీడియోస్లో కూడా చెప్పాను ఈ షేడ్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారా ఇక్కడ లిప్స్టిక్ అయితే క్రిస్ప్ లైన్ వస్తే మన లిప్స్టిక్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ లైన్ వస్తే. సో ఇది అండ్ ఫైనల్గా నేను కాజల్ యూజ్ చేస్తున్నాను, కాజల్ పెట్టుకుంటున్నాను. ప్లమ్ కాజల్ యూజ్ చేస్తున్నానండి, కాజల్ కూడా పెట్టేసుకున్నాను అయిపోయింది. నేనైతే ఇక్కడ ఒక మీకు టిప్ చెప్తున్నానండి, ఫెస్టివల్ కదా కొంచెం డార్క్గా కాజల్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఐస్ ఎవరైనా కొంచెం చిన్నగా ఉంటే ఈ కాజల్ అనేది ఇన్నర్ కార్నర్స్లో ఫీల్ చేసుకోండి, సో దట్ మీ ఐస్ అనేటివి చాలా పెద్దగా కనిపిస్తాయి. అండ్ నేను ఇక్కడ ఐ షాడో కూడా ఏం పెట్టట్లేదండి, జస్ట్ బ్లష్ ఎలా వేసుకోవాలో చెప్తున్నాను. బ్లష్కి మీరు సపరేట్గా బ్లష్ అనేది సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు దగ్గర ఏదైనా లిప్స్టిక్. ఇక్కడైతే నేను నైకా లిప్ ప్యాలెట్ యూస్ చేస్తున్నాను, మీ దగ్గర ఏ లిప్స్టిక్ ఉన్నా ఓకే. నేను ఇక్కడ ఈ పింక్ కలర్ది యూస్ చేస్తున్నానండి. సో జస్ట్ ఇలా ఫింగర్స్కి తీసుకొని కొంచెం అప్లై చేసుకున్నాను అనమాట. చూసారా ఒక మంచి పింకీ గ్లో వచ్చింది. ఇది ఫొటోస్లో చాలా బాగా కనిపిస్తుందండి. ఈ ట్రిక్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మీ దగ్గర బ్లష్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, లిప్స్టిక్నే కొంచెం నేను ఫింగర్స్కి తీసుకొని అప్లై చేశాను కదా. సో ఐ షాడో అయితే నేను ఇక్కడ ఏం అప్లై చేయట్లేదు. సో ఈ పింక్ కలర్ అనేది మీ ఫేస్కి ఒక ఫ్రెష్ లుక్ ఇస్తుందండి బ్లష్ అనేది. యాక్చువల్గా మీ దగ్గర బ్లష్ అనేది లేకపోతే ఇలా లిప్స్టిక్తో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే కంప్లీట్ లుక్ అండి, ఇదైతే కంప్లీట్ 10 మినిట్స్ ఫెస్టివల్ మేకప్ లుక్ అండి. సో ఇది
సో చాలా చాలా నచ్చింది నాకైతే. మీకు ఎలా ఉందో, మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ నాకు ఒకసారి కామెంట్స్ లో కూడా చెప్పండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ గా రెడీ అయ్యి మళ్ళీ కలుస్తాను, బై బై. సో రెడీ అయిపోయాను అన్నమాట, సారీ వేసుకున్నాను, హెయిర్ స్టైల్ అయిపోయింది అండ్ జ్యువెలరీ పెట్టేసుకున్నాను అన్నమాట. సింపుల్ జ్యువెలరీ పెట్టుకున్నాను ఎందుకంటే నార్మల్ ఫ్యాన్సీ శారీ కాబట్టి. సో బాటిల్ గ్రీన్ శారీకి నేను రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేశాను అన్నమాట అండ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను. సో ఇలా అయితే రెడీ అయిపోయాను. మేకప్ లుక్ అయితే చాలా చాలా బాగుంది, బట్ ఏదో తక్కువ ఉంది అనిపిస్తుంది కదా. సో అదైతే కుంకుమ పెట్టుకుంటే సెట్ అవుతుంది. సో చూసారా భలే ఉంది కదా కలగా. అండ్ ఇక్కడ కూడా కొంచెం పెట్టేస్తున్నాను. సో చాలా చాలా ట్రెడిషనల్ గా ఉంది కదా, మన కరెక్ట్ ఫెస్టివల్ కి కరెక్ట్ గా సరిపోయేటట్టు. దీని కంప్లీట్ లుక్ ఫొటోస్ అయితే నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను, ఒకసారి తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ మేకప్ లుక్ అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై, సీ యూ, టేక్ కేర్.